అందరికీ నమస్కారం. గోదావరి రచయితల సంఘం మరియు నీరు సైతం టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్న దీపావళి హాస్య కథల పోటీలో నేను పాల్గొంటున్నాను. నా పేరు తాతపూడి సోమశేఖర శర్మ. యానం. నేను చెప్పబోయే కథ మూడు వంకాయలు. రామాపురం అనే గ్రామంలో చెంగయ్య అనే ఒక రైతు ఉండేవారు. అతని భార్య పేరు రంగమ్మ. రంగమ్మ పాపం చాలా అమాయకురాలు. చెంగయ్యకి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. కనీసం వారంలో 4 రోజులైనా వంకాయ కూర వండించుకునేవాడు. ఒక సంవత్సరం అక్కడ వంగ తోట వేయడం మానేశారు. పాపం వంకాయలకు చాలా గిరాకీ అయిపోయింది. వంకాయలు దొరకడం లేదు. ఒక రోజున పక్క గ్రామం వెళ్తూ దారిలో చెంగయ్యకు ఒక వంగ చెట్టు కనపడింది. ఆ వంగ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆనందంతో చూసేసరికి 3 వంకాయలు ఉన్నాయి. ఆ 3 వంకాయలు కోసుకుని పక్క గ్రామం కూడా వెళ్ళకుండా ఇంటికి వచ్చేసి భార్యతోటి, రంగమ్మ రంగమ్మ, పక్క గ్రామం వెళ్తుంటే నాకు వంగ చెట్టు కనపడింది. ఆ వంగ చెట్టు 3 వంకాయలు ఉన్నాయి. ఈ 3 వంకాయలు గుత్తి వంకాయ కూర మసాలా దట్టించి ఉండవే అన్నాడు. అనేసరికి తప్పకుండా వండుతానండి అని భర్తకి మాట ఇచ్చింది. ఆ మాట తీసుకుని చెంగయ్య ఊర్లో పని మీద వెళ్ళాడు. ఈవిడ సంతోషంతో ఈ మసాలా పెట్టి గుత్తి వంకాయ కూర వండుతూ ఉండగా ఈ రంగమ్మకి పాపం అనుమానం వచ్చింది. సరిగ్గా ఉడికిందో లేదో, ఉడకపోతే నా భర్త కొట్టేస్తాడు బాబోయ్ అని భయపడి ఒక వంకాయని నోట్లో వేసుకుని చూసింది. చాలా బాగా ఉడికింది. సంతోషం అనుకుని కొద్దిసేపు అలా ఉంచింది. ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత కారం, ఉప్పు, మసాలా ఈ కాయలకి అంటిందో లేదో అని అనుమానం వచ్చి 2వ కాయని కూడా తినేసింది. ఇంకొక కాయ ఉంచింది. ఈలోగా ఊళ్ళో పనిచేసుకుని చెంగయ్య ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వంకాయ కూర మీదే ఉంది దృష్టి అంతా చెంగయ్యకి. ఏమి రంగమ్మ రంగమ్మ, నాకు ఆకలిగా ఉంది, మసాలా బాగా దట్టించి ఉండవు, ఈ వాసన ఘుమఘుమఘుమలాడిపోతుంది రంగమ్మ అంటూ వెంటనే నాకు భోజనం పెట్టిన కాలు కొడుకుని వచ్చాడు. చక్కగా రంగమ్మ విస్తర వేసి వడ్డించి బిస్తట్లో ఒకే ఒక్క వంకాయ వేసింది. వేసేసరికి అదేంటి 3 వంకాయలు తెచ్చాను కదా, ఒక్క వంకాయ వేసావేంటి అని అడిగేసరికి, ఒకటి ఉడికిందో లేదో అని తినేసానండి, 2వది కారం మసాలా ఉప్పు అంటిందో లేదో అని 2వ కాయ తినేసానండి అంది. అదేంటి ఎలా తిన్నావే అని అడిగేసరికి, ఇదిగోండి ఇలా తిన్నాను అని చెప్పి చెంగయ్య ఉండగానే 3వ కాయ కూడా తినేసింది. పాపం చెంగయ్య అవాక్కైపోయాడు. బాగుందా ఈ కథ? మీరు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ గోరసం రచయిత సింగల వారికి, నీరు సైతం టీవీ ఛానల్ వారికి మరీ ధన్యవాదాలు సమర్పించుకుంటూ అందరూ సుఖీభవ.